మన టాలీవుడ్ హీరోల్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంతంగా పైకొచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆరే. అందరూ అంటుంటారు తాత పోలికలు ఉండడం వల్ల, సీనియర్ ఎన్టీఆర్ మనవడు కావడం వల్ల, హరికృష్ణ తండ్రి కావడం వల్ల ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరో అయ్యాడని. కానీ నిజానికి అలా ఏమాత్రం కాదు. అతను పుట్టింది స్టార్స్ ఇంట్లో అయినప్పటికీ అతని సినిమాలు ఎవరి సహాయం లేకుండా సొంతంగా సినిమాలు ఉండేందుకు ఎంతో ప్రయత్నించాడు. కెరీర్ ప్రారంభంలో సొంత వారే అతను తొక్కేయాలని చూసినా ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ సినిమాల్లో నటించి మాస్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతోనే బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆది, సింహాద్రి, యమదొంగ అంటూ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే చాలు, వావ్ అనే రేంజ్లో సినిమాలు తీశాడు. డ్యాన్స్ హీరోగా పేరు పొందాడు. అధిక బరువును తగ్గించుకుని టాలీవుడ్ స్టార్ హీరోలో మెరిసిపోతున్నాడు. ప్రస్తుతం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి మల్టీ స్టార్ సినిమా ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ మల్టీ స్టార్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.